ఆన్లైన్ టీవీ మాపల్లె పాట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ట్యామ్లిన్ టీవీ మాపల్లె పాట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఊహా శక్తి సామర్థ్యానికి ప్రతీక ఒక భౌగోళిక ప్రాంతంలో అనేక కళలు ప్రాచుర్యంలో ఉన్న ఆ ప్రాంత సంస్కృతిలో జనించి అక్కడి సాహిత్యంలో జీవ జీవాలను సంతరించుకొని వేష భాషల్లో ఆ జాతి లక్షణాలను స్ఫోరింపచేస్తూ వారి దైనందిక జీవనంలో భాగమై నైతిక ధార్మిక ఆధ్యాత్మిక చింతన పెంపొందించే కళ ప్రత్యేకంగా నిలుస్తుంది తెలుగు సాహిత్య ప్రక్రియలన్నింటిలోనూ ఎటువంటి అరువు లక్షణాలు లేని స్వాతంత్ర ప్రక్రియ యక్షగానం ఇది సంగీత సాహిత్య నృత్య అభినయాలతో కూడిన సమహార కళారూపం మీరు మామూలుగా ఇప్పుడు ఇదంతా చేసుకొని జీవనం చేస్తున్నారు కదా చనిపోయినప్పుడు మాత్రమే ఈ యొక్క కార్యక్రమాలు ఎక్కువగా నడుస్తూ ఉంటాయి అట్లాంటప్పుడు బ్రతకడం చాలా కష్టమైతది చాల పేదవాళ్ళం పాసిపోయిన అన్నము అడక తిన్నాము దొన్న గట్క తిన్నాము సద్ద గట్క తిన్నాము అమ్మలు కాసుకుని తాగినాము వయ్యమ్మో ఒకప్పుడు సాపలు అల్లుకొని కమ్మ కోసుకొచ్చుకొని దాన్ని వీణ తీసి ఎండబెట్టి మంచిగా జీరుకొని పట్టెలు అల్లుకొని ఒక్క సాప చేసుకొని మా లేడీస్ పోయి ఎంత కమ్ముకునేది ఆటానికొక్క సాప చారానికొక్క సాప ఇప్పుడు ఆ చేపలు కూడా లేవు కదా మారిపోయినాయి కూడా మారిపోయినాయి ఇప్పుడు ఏమున్నాయి సిరిసాపలు సిరిసాపలు చాలా తేలినాయి ఇప్పుడు పరుపులు అయినాయి ఓన్నత్తాలు అయినాయి తీవిది మళ్ళీ అయినాయి మల్లెపూల పానుపులు అయినాయి అమ్మ ఒకప్పుడు ఇప్పటికైనా ఏడన్నా ప్రభోజనమైనా లగ్గమైన నాగవెళ్ళైనా పెళ్ళికి సాప ఈ వాళ్ళ సాప మంచి వాళ్ళకైనా పెద్ద పెద్ద వాళ్ళు కాయలు చేస్తారు ఈత కమ్మ సాప అయితే ఎంతో మోక్షం కడపకు కన్యాదానం చేసేటప్పుడు కన్యాదానం చేస్తున్నప్పుడు కాలు కడుగుతున్నప్పుడైనా వడియాలి బియ్యము మన వడి నింపేటప్పుడైనా లగ్గం అవుతున్నప్పుడైనా స్త్రీ సాప వేసుకుంటే చాలా మోక్షం సంతోషం ఉండే అప్పుడు అల్లెవాళ్ళు చాలా ఉండే అల్లెవాళ్ళు సూత మన సాపలు అమ్మవాళ్ళు కూడా చాలా వెనుకబడిపోయింది ఇవేమంటాయి స్త్రీ సాపలు ఏమంటా వచ్చినాయో అంటే చేతి వృత్తి కూడా పోయింది ప్రోత్సహించే వాళ్ళు లేరు అది చేసినా కానీ కొనేవాళ్ళు అక్కడో ఎక్కడో తప్పితే ఎక్కువగా లేరు చాలా మంది ఉన్నారు ఇప్పటికైనా ఇప్పటికైనా ఇష్టపడే చాలా ఇష్టపడతారు కానీ ఇక నడతారు వాళ్ళు ఇష్టపడతారు ఇప్పటి యువత వాళ్ళైతే ఆ సాప ఆన్లైన్లో ఏదో ఒకటి పెట్టి కొనుక్కోవచ్చు సో మొత్తానికైతే మీరు ఈ యక్షగానంతో జీవనాన్ని గడుపుతారు పిల్లలను సాదుకుంటూ ఏదో ఉన్నంతలో బ్రతుకుతూ మా పిల్లగాళ్ళని దాదుకుంటా మా బిడ్డలను దాదుకుంటా మా కొడుకులు దాదుకుంటా మనవాళ్ళు దాదుకుంటా ఉన్నదో లేనిదో పోషించుకుంటా ఈ విధంగా మేము చాలా వెనకబడిపోయినాం ఇప్పటికైనా ప్రభుత్వం మమ్మల్ని ఆలోచించి మా బీదవాళ్ళని కరుణించి కనికరించి ప్రభుత్వం తరపున మమ్మల్ని లేవనెత్తు చేయాలని ఎంతో వేడుకుంటున్నాము ప్రభుత్వం తరపున అక్కడ ఇది చుట్టుముట్టు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో ఎంతమంది గవర్నర్లు ఉన్నారో ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారో వాళ్ళందరికీ మా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము మరియు ప్రభుత్వమైన మమ్మల్ని ఆలోచించి మాకు ఏమైనా సహకరించాలని మరి మరి కోరుతున్నాము సహకారం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మరి ఎక్కడెక్కడో అన్ని చోట్ల యక్షగానం ద్వారా ఎంతో మందిని ఓదార్చి అదే విధంగా వాళ్ళలో కొంతమందిలో ఆనందాన్ని నింపి మరి కొంతమంది బాధను తీర్చుకుంటూ మీ జీవనాన్ని గడుపుతున్నారు మరి ఈ రోజు మన TR9 టీవీ కార్యక్రమంలో సాగే మాపల్లె పాట కార్యక్రమానికి వచ్చేసారు ఎక్కువగా జానపదం పాటలు మనం దీంట్లో ఉంటాం అంటే పరిచయం చేస్తూ ఉంటాం కాకపోతే తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాల్లో యక్షగానం కూడా మిళితమై ఉంది ఈ యొక్క సాంప్రదాయంలో మన వేష భాష కట్టు అన్ని అదే విధంగా అది ప్రేక్షకులకు చూపెట్టాలన్న విధంగా మరి యక్షగానంతో అలరించే మిమ్మల్ని ఈరోజు మాపల్లె పాట కార్యక్రమంలో మరి పరిచయం చేస్తున్నాం మరి ఇక్కడ వరకు వచ్చారు కదా ఎలా అనిపిస్తోంది మన TR9 ఛానళ్లలో
మాకిక్కడో సాగర్ ఇచ్చినందుకు ఇక్కడ ఉన్న మేడాలకైనా ఇక్కడ ఉన్న సార్లకైనా ప్రభుత్వానికైనా మా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మనీ నీరచారి నీరచారి మేడమైనా పల్లవర్దులాలే అర్థుని దేవన ఆడబిడ్డ దేవన బ్రహ్మదేవన ఇష్టు దేవన శారద దేవన మా యొక్క దేవన తల్లి వచ్చిన గండ వేదలని కడిగండముగా పాడని రాజు గ్రిగల మహారాజు కుమారుడైన రాజు చక్రవర్తి మహారాజు చంద్రావతి వాళ్ళ పేరు గురుకి లగ్నమైంది. ఎక్కడికి రాలేవు అష్టమి కొలువు తీరి తొందరగా నువ్వు వెళ్ళి అటువంటి రాంగలాంగ అక్కడికి తొమ్మిది గడియల వరకల్లా రాజు చక్రవర్తి మహారాజు చంద్రావతి కలిసి కలగబంతులాడి వాళ్ళు మాటలు మాట్లాడుకున్న సమయంలో వాళ్ళకు సంతానమైన రాజు చక్రవర్తి మహారాజు చంద్రావతి వాళ్ళు కలిసి కలబద్దులాడవారు కల్లా శంకరుడు పార్వతి కళ్ళ చూసి సంతానాపరమైన ఎక్కడికి అష్టమిందు కొలువు తీరి రాంగ రాంగ ఎక్కడికి వచ్చారు మీ వృక్షము ఉన్నది అని ఆధునికమైన వారికి తొమ్మిది రెండు పెట్టుడు భగవంతుడు అలనాడు సత్యాదులకు తొమ్మిదే గడియాలు తొమ్మిది గడియల వరకు నవ మాసములు నిండేరా కాకోటి మధ్యమ ఆరుణ్య మాసములో కాకులు చూడని కారండి అడవి చిక్కుది అని చిత్తాలి అడవి మందలించేవారు లేరు ఎవరు లేరు మాట్లాడేవారు ఎవరు లేరు అని కదా ఒంటరిగా కికాకారుండ అడవి లోపల ఏది వస్తేనయ్యా ఏడు నిలవల పెట్టు జమ్మి వృక్షము ఆ జమ్మి వృక్షం మీద ఒంటరిగా ఇద్దరున్నారు చంద్రావతి నీకు వచ్చిన భయము లేదే ఓ బాబా నీకు వచ్చిన భయము లేదే ఓ బాబా నీకు వచ్చిన భయము లేదు ఓ బాబా తందనాన తందాన తందానా తందానా సత్యగాని బతిక జాలమ్మ
నీకు వచ్చిన భయం ఏం లేదు కదా ఏమంటున్నావు నీకు వచ్చిన భయం ఏం నిన్నున్నాక నీకే భయము చిలవయ్య దాదా పవనంగా చిలవయ్య దాదా ప్రాణేశ్వరా పవనంగా పురుష పురుషుడైన యువా వంశుని గర్భ గర్భమందున విట్టవాడు సాకుతుడు సాకుతుని విట్టవాడు మాతాత మాతాత భార్య బాధమతి బాధమతి కుమారుడు వా మానవాడు సాంబరి సాంబరికి బావా ముచ్చకుడు ముచ్చకుని నిరభంగం చేసిన వాడు కలియవాణుడు కలియవాణుడికి భయపడి పడిగెత్తిన వాడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుని తోడ పుట్టింది సుభద్ర సుభద్రదేవి పెరిమిది అర్జునుడు అర్జునుడికి స్థలము గాండవము మిలను సంగిన వాడు మేక్యము మేక్యముకు వానము దేవేంద్రుడు దేవేంద్రుడు వాడిచ్చిన వాడు ఇంద్రజిత్తు ఇంద్రజిత్తు తండ్రి రామన బ్రహ్మ రామన బ్రహ్మకు వైరుడు శ్రీరాముడు శ్రీరాముని భార్య సీతాదేవి సీతాదేవిని వెంచిన వాడు జనక చక్రవర్తి వంశము చంద్రవంశము చంద్రవంశంకు శ్రేష్ఠుడు చంద్రుడు చంద్రుడు తల ధరించిన వాడు శంకరుడు ఓ దేవా మాసమును నాకు నిన్నయ్య నిండు గర్భం తోట ఉన్నాను నాకు తొమ్మిది మాసములు నిన్నే నాదా సస్తగాని బతుకా జాలవో నాదా చక్రవర్తి మహారాజా నేను సస్తగాని బతుకా జాలవో నాకు మంత్ర సానైతనే నా కష్టం కడది తీరుతది అట్టనా అడవిలు అనే ఎక్కడా చూడండి బాబా ఈ నిమిషంలో మంత్ర సన్నివేశం కట్టుకో నేను కట్టుకుంటాను వచ్చేదానే ఓ మామా నీ వచ్చేదానే ఓ మామా నీ వచ్చేదానే ఓ మామా భయపడకేసింది బాబా సిగులు పాడాకే మారా ఓ మామా రావయ్య రాఘవ రామ ఓ మామా మంత్ర సన్నివేశం ధరించుకొని వచ్చే సమయంలో ఎవరు కళ్ళ చూసి భూమాత కళ్ళ చూసి కళ్ళ చూసినది భూమాత కళ్ళ చూసి ఆకాశం ఆకాశమే అది అదిరకంటే ఆకాశమే అది బెదిరకంటే భూలక్ష్మి భూలక్ష్మి వచ్చినది కళ్ళ చూసి ఏమయ్యా విష్ణు ఈశ్వర బ్రహ్మ సరస్వతి సురా 30 కోట్ల దేవస్థానాలు అను నికృతయిండ్రు ప్రత్యక్షమై జమ్మి వృక్షం కాడబుట్టిండ్రు పుట్టినారు నాదా శంకర ఏమిటి బ్రాహ్మణ వేషము ముసలి వేషము నువ్వు ధరించు కట్టుకుంటాను బ్రాహ్మణ వేషము నేను కట్టుకుంటా ఈ నిమిషంలో పడిపోకుంటా అను సతివతికి పట్టుబడి అనుకో ఇదే ఉంటుంది పుట్టాపరియ ప్రాప్తం ఉన్నది కుర్తాయోగం కుర్తాయోగం కలవిగము దాపారం ఉన్నది పుడతా ఉంటే ఇదేం నిలబడైతుంది స్త్రీల వద్దకి పురుషులు ఓడు అవుతుంది వద్దు మన కంటితోటి చూసుట పాపం ఈ చంద్రావతి దుఃఖపడతముంటే నా చెట్ల చాలు నిండింది నాదా బ్రాహ్మణ వేషంబు కట్టోయి రామయ్య
చంద్రావతి దగ్గర చుట్టుముట్టు దేవతల ఇంకేమి కష్టపడుతున్నా ఆగుమే రాజా చక్రవర్తి మహారాజా అడుగు పక్క కన్ను తల్లి మీరు ఎవరో చెప్పారా బిడ్డా చక్రవర్తి మహారాజా తండ్రి ఎవరండి పలుతున్నావా అవును అదరకంట ఆకాశమేని బెదరకంట భూలక్ష్మిని మేము ఉండంగా అనే తండ్రి పోవుట ధర్మది కాదు బిడ్డా నీకు ఎలాంటి నీ భార్యకు ఎలాంటి కష్టాలు వచ్చినా ఎలాంటి బాధలు వచ్చినా ఇక మేము ఉన్న బిడ్డ నిమిషంలో చంద్రావతికి సూడ సక్కాని బాలుడు సూడ సక్కని కుమారుడు కలిగాడు ఆ సూడ సక్కని కుమారుడు ఉట్టంగానే ఆ దేవస్థానాలు పిల్లవాడిని మంచిగా శుద్ధిపరిచి బొడ్డు కోసి బొడ్డుకోసి ఏమని పేరు పెడతామన్నారు జమ్మి వృక్షం మీద కూర్చుండు పిలవాని నామదేయము ఏమంట పెడుతుండ్రు దేవస్థానాలు దమయంతి మహారాజంట జమ్మి వృక్షం మీద కూర్చుండు కాబట్టి దమయంతి మహారాజని దేవస్థానాలు వహించి పేరు పెట్టి చప్పట్లు వాయించి దేవతలు మాయమయ్యింది అంటే ఒక కథలో వచ్చి ఆమెకు ప్రసవం చేసి ఆమెను దీవించి ఆ దేవతలు వెళ్ళిపోయారు కాన్పు నిల్లదీసి వెళ్ళిపోయారు ఎల్లదీసేవరకల్లా ఇంకా కొంచెం చాలా ఉన్నది కథ దుఃఖసారమిది రెండు రోజులు సాగుతూనే ఉంటుంది సాగుతూనే ఉంటుంది ఓకే నాదా ఏమండి నాదా స్త్రీలకు ప్రశ్నిస్తే బాలింత తత్వం ఏ విధంగా వెళ్ళిపోవునంటే బాలింత లయము చేసి మంత్రసానికి బాలింత లయము చేసి బాలింత కాయము బాలింత మందులు అంటే వెనుకట బాలింత మందులు ప్రత్యేకంగా మరవకుండా మందులన్నీ దుకాళ్ళ మీద కొనుక్కొచ్చి లయము చేసి ఒక ముద్ద చేసి మాత్రలు కట్టి 8 రోజులు 9 రోజుల దాకా ఆ మాత్రలు మింగితే బాలింత తత్నాములు ఒక్క గండము తప్పింది ఒక్క గండము తప్పింది ఇంకొక గండమున్నది ఏమి గండం బామా చంద్రావతి ఏమి గండం నా తోడి చెప్పండి ఏమి గండము ఏమి గండమని మాట్లాడుతున్నావా అను బాలింత తత్వము తేలిపోవాలంటే దుకాణం మీద పోవాలి అని కదా ఎటువంటి వస్తాలు లేవాలి ఏమి తేవాలి కటిపిటి మిరియాలు ఒకటి ఓమ చొంటి గోరోజనము రాస్తే ఉన్నా కర్పూరము రాస్తే ఉన్నా నాదా మర్చిపోయాను రాస్తున్నా ఆ కలంపులో చేత కట్టుకొని రాస్తే ఉన్నాను తెల్లడి కాగితం పెట్టావా నేను చెప్తే వినమే అను కటిపిటి మిరియాలు రాస్తే ఉన్నా ఓమ చొంటి రాస్తే ఉన్నా గోరోజనము రాస్తే ఉన్నా కర్పూరము రాస్తే వాయు మిరియాలు రాస్తే వాయు లవంగాలు మంచి నూనె మంచినే ఈ వస్తలన్నీ లయం చేసి మాత్రాలు చేసి నా వంటికేస్తే బాలింత తత్నాములు బాలింత తత్నాములు బాలింత తత్వం వాళ్ళని తేలిపోతే నేను అంటున్నావా ఇక్కడ పట్నం లేదు ఊరు లేదు పల్లె లేదు ఈ జమ్మి చెట్టు మీద వంటి దాని ఉంటావా
నాదా ఒంటరిగా ఉంటాను. ఉంటావు కదా, అటువంటి బాలింత మెత్తాలు ఇచ్చి నా ఒంటికి వస్తేనే నా ప్రాణం పత్తే నేను నా తల్లిదండ్రులకు వదిలి, నా అత్త బాంధులకు వదిలి, నా అత్త బాంధులకు అందరికి వదిలిపెట్టి నీ ఎని వెంట వస్తావు. చంద్రపతి విలుమెల్, ఈ బాలింత మెత్తాలు ఎక్కడ దొరుకుతాయి అంటే ఎక్కడ పోతుండగా ఇక్కడికి 12 ఆమడ, ఆ 12 ఆమడ లోపల ఒక పట్టము వృత్తంగాపుర పట్టములో సావుకారి ధనయాల పోల చెట్టు ఉన్నాడు. ఆ ధనయాల పోల చెట్టు ఒదిగిపోయి ఈ చెట్టు చూపెడితే చూపెడితే బాలింత మెత్తాలే అవి తీసుకొని రమ్మని మాట్లాడు. అక్కడ వినాడు అంటే డెలివరీ అయిన తర్వాత కూడా ఇట్లా మందు వాడాలి అబ్బా మేడం. అప్పుడు డాక్టర్లు పుట్టలే, అప్పుడు డాక్టర్ ఉన్నారు అప్పుడు మందులు చేతుకుంటా చేసుకొని దుకాణాలు తెచ్చి చేసుకొని మందులే ఒంటికి బలం ఉండే పుట్టిన బాబు గాని పాప గాని చాలా బలంకరంగా ఉండే. ఓకే, సలిపాయమైన స్త్రీలకు చాలా బాగా అందంగా వచ్చేది ఆవిడ. ఈనాటి మాపల్లె పాట కార్యక్రమంలో మరి ముగ్గు అంచయ్య ముగ్గు ఎల్లయ్య పాడినటువంటి యక్షగానాన్ని విన్నారు కదండి. మరి అలాగే వారు యక్షగానం ద్వారా వారి జీవనాన్ని గడుపుతున్నారు. అదేవిధంగా వారి కళను గుర్తించి ప్రభుత్వం కూడా వారికి సహాయాన్ని అందిస్తే ఈ కళను ఇంకా బ్రతికించేందుకు ముందుకు వస్తారని ఆశిస్తున్నారు. మరి ప్రభుత్వం కూడా యక్షగాన కళాకారులను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాపల్లె పాట కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండ్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ టు 9100888551 2, 9100888555.